హే గైస్ ఎలా ఉన్నారు అందరూ కూడా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గణేష్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో మనం 140,000 రూపాయలు ఉన్నటువంటి మొబైల్ ఏదైతే హైలీ ప్రీమియం మొబైల్ శాంసంగ్ కానీ ఐఫోన్ కానీ లేకపోతే కెమెరాస్ కానీ లేకపోతే ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్ కానీ సో ఏవి తీసుకున్నా కానీ అంత హైలీ ప్రీమియం అంత హైలీ కాస్ట్ మొబైల్స్ మనం జస్ట్ 10 to 20,000 ఎలా వస్తుంది అని చెప్పేసి ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. సో దీని పేరే కార్డింగ్ అంటారనమాట. క్లియర్గా మనం డెప్త్గా అయితే దీని గురించి మాట్లాడుకుందాం. సో కొంచెం మీకు కూడా నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. టెక్నాలజీ మీద నాలెడ్జ్ పెంచుకోవాలంటే కానీ ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి గైస్, ఏంటంటే మనకి నేను ప్రెజెంట్ వచ్చినప్పుడు 1+ Nord నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ మైక్స్ అయితే ఏమి యూజ్ చేయట్లేదు, కాల్ ఫోన్ మైక్స్ ఏమి కూడా. సో మీకు వచ్చేదంతా కూడా మొబైల్ నుంచి అయితే వస్తుంది అనమాట ఆడియో సోర్స్ అనేది. మేజర్గా ఒక 1 month అయితే నేను కెమెరాకి అయితే అప్గ్రేడ్ చేస్తున్నాను. సో వీటి గురించి అయితే కనుక ఎక్విప్మెంట్ అయితే కొంచెం లేట్ అవుతాయి అనమాట. సో ఏదైనా నాయిస్ వస్తే కనుక కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మ్యాక్సిమం ఎడిటింగ్లో డీ నాయిస్ చేస్తాను వాటిని. ఇంకా ఉన్న సోర్సెస్ ఏమైనా మీరు వస్తే కనుక నన్ను అయితే క్షమించండి. ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో దీని గురించి మీకు కొంచెం నాలెడ్జ్ అనేది కావాలి. సో ఎలా అంటే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలా ఉంటుందంటే మన మైండ్ సెట్ అనేది ఏదైనా సరే మనకి ఫ్రీగానో లేదంటే తక్కువగా వస్తుంది అంటే మన మైండ్ ఆటోమేటిక్గా దానికి అడిక్ట్ అయిపోతుంది అనమాట. ఎటువంటి అంటే తర్వాత జరిగే పరిణామాల గురించి కానీ లేకపోతే వాటికి సంబంధించిన రీసెర్చ్లు చేయడం కానీ, సో ఇలాంటివి ఏమి ఉండాలన్నమాట. డైరెక్ట్గా వెళ్ళామా, సో ఏదైనా చేసామా, కొనేసామా, పెట్టేసామా అన్నట్టు ఉంటుంది. బట్ ఈరోజు కొంచెం నాలెడ్జ్ పెంచుకోవడానికి మన ఛానల్కి వచ్చినాయి కాబట్టి మీకు పూర్తిగా దీనికి సంబంధించిన విషయం అయితే కనుక మీకైతే అందిస్తానమాట. సో ఇది ఒక ఆన్లైన్ సోర్స్ అని చెప్పుకోవచ్చు. లైక్ మనకి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ జరుగుతుంది సోర్స్ అనేది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళకి టెలిగ్రామ్లో అయితే కనుక మొదలు పెట్టారనమాట కార్డింగ్ అనేది ప్రత్యేకంగా. సో ఇన్స్టాగ్రామ్ నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇన్స్టాగ్రామ్లో మీకు మేమ్స్ కానీ వీడియోస్ కానీ ఏమైనా సరే లైక్ ఎలాంటి సోర్సెస్ అయినా సరే మీరు స్క్రోల్ చేస్తున్నప్పుడు మీకు కార్డింగ్ సంబంధించినటువంటి అకౌంట్స్ అయితే కనిపించే ఉంటాయి. ఎవరైనా కనిపిస్తే కామెంట్ చేయండి, లేకపోతే మీరు సెర్చ్ చేసినట్లయితే ప్రజెంట్ మోస్ట్ ఇప్పుడు కూడా మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చెక్ చేసినా సరే మీకు ఖచ్చితంగా అక్కడైతే మీకు కనిపిస్తుందంట రియల్ కార్డింగ్ లో ప్రైస్ మొబైల్స్ విత్ ప్రీమియం అని చెప్పేసి, లేకపోతే ఐఫోన్ ఓన్లీ 1200 మీకు ఎక్కడో చోట ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో దీంట్లో మనకి ఆటోమేటిక్గా మన మైండ్ అనేది ఓకే 140,000 రూపాయల మొబైల్ అయితే 100,000 రూపాయల మొబైల్ మనకి తక్కువ వస్తుందా ఎలా అని చెప్పేసి మీరు అంటారు. సో అక్కడికి మీరు పేజ్ అయితే ఎప్పుడైతే మీరు రీడైరెక్ట్ అవుతారో సో అక్కడి నుంచి మనకి మన మైండ్ సెట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో ఇప్పుడైతే మనం ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా మన మైండ్ అనేది అది వెళ్ళిపోతుంది. సో అక్కడ ఏం జరుగుతుందంటే మన మైండ్ ఇంకా మారిపోతుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి సోర్సెస్ ఏవైతే ఉంటాయి, ఇమేజెస్ వాళ్ళకి చూపించేది రియల్గా కస్టమర్ కొన్నట్టుగానే చూపిస్తారు వాళ్ళు. సో కొన్నారా అంటే కొన్నారు అవి. సో బ్రో నాకు మొబైల్ వచ్చింది, మొబైల్ జరిగింది, తర్వాత దాంట్లో అడ్వాంటేజెస్ చూపిస్తారు తప్ప డిసడ్వాంటేజెస్ ఏం చూపిస్తారు కదా. సో దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో అడ్వాంటేజెస్లో చూసుకుంటే సో వాళ్ళ కస్టమర్తో చాటింగ్ చేస్తుంది, అమౌంట్ పే చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి స్టోరీస్లో పెట్టడం కానీ లేకపోతే కింద మనకి టైం లైన్ ఉంటుంది. సో దాంట్లో స్టోరీస్ యాడ్ చేసేక పక్కన ఉంటుంది కదా. సో దాంట్లో పెట్టడం కానీ జరుగుతుంది అనమాట. మనం ఏం చేస్తాం, అకౌంట్ ఓపెన్ చేయడమే ఎక్కువ అంటే దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఏవైతే ఇమేజెస్ కానీ వీటిని అన్ని కూడా ఖచ్చితంగా చదువుతాం. చదివిన తర్వాత అంతతో ఊరుకుంటామా, కార్డర్తో మనం మళ్ళీ చాటింగ్ చేస్తాం, ఇది సీరియల్ అని చెప్పేసి అంటాడు వాడు, కొన్ని వీడియోస్ పెడతాడు, అవి ఇది చేస్తాడు ఇది చేస్తాడు. ఫైనల్గా మన మైండ్ అనేది మారిపోయింది. సో మారిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, కార్డర్కి అమౌంట్ పే చేస్తాం. ఎంత 6,000 రూపీస్, 7,000 రూపీస్, ఓకే. సో పే చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఏమంటాడంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీ యొక్క ఐడి అదే అమెజాన్ ఐడి ఉంటుందో మీ మొబైల్కి మేము పే చేస్తాం, మీ అకౌంట్కి మీరు నమ్మకపోతే మీ అకౌంట్కి మేము మీకు ఇస్తాం, తర్వాత మా అకౌంట్ మామూలు లాగౌట్ చేసేసేయండి, మాకేం ఇబ్బంది లేదంట. సో మనం ఏం చేస్తాం, అమౌంట్ పే చేసిన తర్వాత తను ఏం చేస్తాడంటే మన అకౌంట్ ఏదైతే ఉందో సో ఆ అకౌంట్ నుంచి, సో అర్థమవుతుంది కదా మీకు, ఆ అకౌంట్ నుంచి మనకి ఏదైతే మన ఆర్డర్ మనకే వస్తుంది అనమాట. అంటే మన అమెజాన్ అకౌంట్ నుంచి మన ఆర్డర్ మనకే వస్తుంది. ఏదైతే మనం 6,000 పెట్టి తనకి ఇస్తున్నాం కదా, సో అక్కడ తను ఏం చేస్తాడంటే అమెజాన్ అకౌంట్ ఐడి పాస్వర్డ్ తీసుకుని తన దగ్గర ఏటీఎం కార్డ్ పిన్స్ ఉంటాయి అనమాట, లైక్ ఇక్కడివి కాదు అవి. సో కొన్ని వాటికి ఓటీపీస్ కూడా జనరేట్ అవ్వ అనమాట సపరేట్గా. వాళ్ళ కార్డర్స్ కూడా మనకి కార్డ్ నెంబర్స్ కూడా అమ్ముతారు అవి. సో వాటికి అయితే ఓటీపీస్ అయితే రావన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే డిఎన్ఎస్ సర్వీస్ను ఉపయోగించి, విపిఎన్ లేదా డిఎన్ఎస్ సర్వీస్ను ఉపయోగించి, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్దర్గా మన అకౌంట్కి మనకి ఒక మొబైల్ అనేది పర్చేస్ చేస్తారు. మనం ఏదైతే మొబైల్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 12 Pro Max తీసుకున్నామంటే, సో దానికి సంబంధించిన క్రెడిట్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసుకోవడానికి మన సోర్స్ నుంచి క్రెడిట్ కార్డు ఉపయోగించి దాన్ని క్లియర్ చేస్తారన్నమాట వాళ్ళు. అర్థమవుతుంది, మళ్ళీ చెప్తాం ఒకసారి, నాకు ఎక్స్ప్లెనేషన్ తేడా వచ్చినట్టుంది.
మాకు మొబైల్ మనం పర్చేస్ చేసినప్పుడు కింద మనకి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు ఏదైతే మనకి ఈఎంఐ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో, సో వాళ్ళు ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డు మీద క్లిక్ చేస్తారన్నమాట. క్రెడిట్ కార్డు మీద క్లిక్ చేసి మన ఏదైతే మొబైల్ ఉందో దానికి సంబంధించినటువంటి ఐడి ఉంటాయి కదా, సో మంత్ డేటాని ఇచ్చేసి అమౌంట్ పే చేస్తారు వాళ్ళు. సో తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనకు మెసేజ్ పెడతారు, ఆర్డర్ ప్లేస్ అయింది మీకు ఫలానా తారీఖున వస్తుంది అని చెప్పి. సేమ్ యాజ్ వెల్ యాజ్ మనకి పాజిటివ్గానే జరుగుతుంది అనమాట. మనకి ఏదైతే మొబైల్ వచ్చే వరకు కూడా పాజిటివ్గానే జరుగుతుంది. ఒక వన్ మంత్ 45 డేస్ వరకు కూడా మనకి బాగానే ఉంటుంది అనమాట. సో తర్వాత ఏమవుతుందంటే ఎవరైతే కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో, సో కార్డ్ హోల్డరు సో ఈ బిల్ జనరేట్ అవుతుంది. సో తనకి బిల్ జనరేట్ అయిందా, తనే చేస్తాడు ఎందుకు ఇలా బిల్ జనరేట్ అయింది, 140,000 వచ్చిందని చెప్పేసి బ్యాంక్లో చెక్ చేస్తాడు, పలానా అకౌంట్ నుంచి మీకు అమౌంట్ కట్ అయింది అమెజాన్ నుంచి అని చెప్పేసి అంటారు. తర్వాత తను రివ్యూ చేసుకోక తర్వాత ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా కానీ మన మీదకి రిస్క్ అవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి కార్డింగ్ చేసే వ్యక్తి మన అకౌంట్ మీదే, మన ప్రైమ్ అకౌంట్ మీదే, మన డీటెయిల్స్, మన అడ్రస్ ఇచ్చి తను బుక్ చేస్తాడు. అంటే ఇప్పుడు తను బుక్ చేసినట్టు ఉండదు అనమాట. తర్వాత ఫర్దర్గా మనం కార్డింగ్ చేసిన వ్యక్తి మీద మనకి వేసారంటే కానీ వేయలేము. ఎందుకంటే వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తారు అకౌంట్, వాళ్ళు 1 మంత్ మాత్రమే యూజ్ చేస్తారు, వాళ్ళకి ఇద్దరు ముగ్గురు బకరాలు దొరికినా కానీ చాలు అనమాట, అకౌంట్ క్లోజ్ చేస్తారు. వాళ్ళకి మనకి సంబంధం లేదు, ఇంకా మనం ఏం చేయాలని చేయలేం కదా వాళ్ళని. సో ఆ తర్వాత మొత్తం మన మీదకి వస్తుంది అది కేసు అంతా కూడా. సో తర్వాత మనం ఏం చేస్తాం, మనమే బాధ్యతలు పోతాం వాటికి, ఆ అమౌంట్ కట్టాలి ప్లస్ జైలు కూడా అనుభవించాలన్నమాట. సో ఓకే అన్నా నువ్వు ఎలా చెప్తున్నావు, మరి కార్డర్స్కి కార్డి అదే కార్డింగ్ చేసే వాళ్ళకి కార్డ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే వీళ్ళు డార్క్ వెబ్లో బల్క్గా అయితే అమ్ముతారన్నమాట. ఒక 50 కార్డ్స్, ఒక 1 లాక్, 50 కార్డ్స్, 2 లాక్స్ అని చెప్పేసి వాళ్ళు అయితే అమ్మడం జరుగుతుంది. సో ఈ డార్క్ వెబ్లో అమ్మే వాళ్ళకి వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి అంటే వాళ్ళు కార్డ్స్ అయితే వెతుతారన్నమాట బ్యాంక్ నుంచి. సో ఈ చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది, మీరు అక్కడి నుంచి మిమ్మల్ని ఆక్కోవడం జరుగుతుంది అనమాట. అసలు ఏ కార్డు ఉపయోగించో, ఏంటి అసలు నువ్వేలా చేసినా అని చెప్పేసి నిన్ను అడుగుతారన్నమాట. భయ్యా మరి అమెజాన్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనమే పర్చేస్ చేసామని చెప్పేసి అయితే అంటే, సో మన అడ్రస్ ఉంటుంది. లేదు భయ్యా నేను వేరే అడ్రస్ పెట్టుకుంటా, వేరే చోట నుంచి పెట్టుకుంటా అన్నా కానీ మీ మొబైల్లో ఐఎంఐఈఐ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. అంటే దీంట్లో మీరు ఏ సిమ్ వేసినా సరే ఖచ్చితంగా వాళ్ళకైతే ట్రేస్ అయితే అవుతుంది అనమాట. మీ సిమ్తో సహా మీరు ఎక్కడున్నారు ఏంటి మొత్తం ఆధార్ కార్డ్ డీటెయిల్స్ సహా మొత్తం వచ్చేస్తాయి. ఎందుకంటే మనం సిమ్ పర్చేస్ చేసేటప్పుడు మనకి డీటెయిల్స్ వస్తాం కదా. సో అదనమాట, ఒకవేళ భయ్యా అలా కాదు నేను సిమ్ కూడా తీసుకోకుండా వాడతానంటే ఎలాగైనా ఖచ్చితంగా మనం దొరికే అవకాశం అంతే ఉందన్నమాట. చాలామంది అనుకుంటారు నేను ల్యాప్టాప్ కొనుక్కుంటాను దొరకను, కెమెరా కొనుక్కుంటాను దొరకను అని చెప్పేసి. ఇలాంటి మైండ్ సెట్ అయితే కనుక ఉండకండి. చాలామంది ఇలాగే ట్రై చేసి దొరికేశారు, ఇప్పటికీ కూడా ఫైన్ కట్టాలి దానికి. ఏవైతే మనకి కార్డు సంబంధించిన ఫైన్ ఏదైతే ఉందో ఆ ఫైన్ కట్టాలి, ప్లస్ ఏంటంటే జైలు శిక్ష కూడా అనుభవించాలన్నమాట. ఎవరైతే ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కొంచెం ఆలోచించండి. మీకు ప్రీమియం మొబైల్స్ కావాలనుకుంటే లగ్జరీ మొబైల్స్ కావాలి, ఎందుకంటే తక్కువ అంత 140,000 రూపాయల మొబైల్కి మనకి 7,000 వస్తుందంటే ఆటోమేటిక్గా ఎవరి మైండ్ అయినా సరే చేంజ్ అవుతుంది అనమాట. నేను దగ్గర ఈ వీడియో చేయడానికి 3 మంత్స్ బ్యాకే, బట్ 1 మంత్ నుంచి నేను ఎప్పటి నుంచో రివ్యూ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. మీకు ఇక్కడ స్క్రీన్షాట్లు కూడా ప్రొవైడ్ చేస్తాను, సో చూడండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో చూసుకుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అట్ ద సేమ్ టైం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా తేడా వస్తే కనుక నేను ఇంకా ఫర్దర్గా బెటర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఇది గైస్ ఇవాళ వీడియో చూసుకుంటే కనుక ఖచ్చితంగా కార్డింగ్ చేయడం అయితే చాలా వరకు తప్పు అనమాట. ఏం జరిగినా కానీ మొత్తం మన మీదకి వస్తుంది అనమాట ఈ ప్రాసెస్ అనేది. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది ప్రమోట్ చేస్తారు, సో మీరైతే కనుక ఇటువంటి వాటిని కూడా నమ్మకండి. జస్ట్ అవి ఏంటంటే కనుక మిమ్మల్ని మీ మైండ్ని మైండ్ సెట్ మార్చడానికే తప్ప, సో అవైతే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని బోల్తా పట్టు చేయడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.